ओम अरुणाचलेश्वराय नमः, ओम नमो भगवते श्री रमणाय, ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो ई रोजु दर्शించుకునే అత్యంత విశేషమైన అరుదైన క్షేత్రం తిరుకురుగావూరు క్షేత్రం। ఈ క్షేత్రంలో ఈశ్వరుడు రత్నాంగురేశ్వరుడు శ్వేత వృషభేశ్వరునిగా అమ్మ పార్వతీదేవి నీలోత్పల విశాలాక్షిగా కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు। ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి తిరుకురుగావూరు అనే పేరు ఎలా వచ్చిందంటే అగ్నిదేవుడు పక్షి రూపం దాల్చి శిబి చక్రవర్తిని పరీక్షించాడు। అలా పరీక్షించిన దోషానికి ఈ క్షేత్రానికి వచ్చి నదిని ఉద్భవింపజేసి ఆ నదిలో పుణ్యస్నానం ఆచరించి ఈశ్వరుని పూజించి తన దోషాన్ని పోగొట్టుకుని తిరిగి తన రూపాన్ని తీసుకున్నారు। అందువల్ల ఈ క్షేత్రానికి కురుగావూరు అనే పేరు వచ్చింది। కురుగ అంటే పక్షి అనే అర్థం। ఈ క్షేత్రంలోని ఈశ్వరునికి శ్వేత వృషభేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు శ్వేత వృషభ రూపం ధరించి పరమేశ్వరుని మోసారు। ఆ కారణంగా ఈ క్షేత్రంలో ఈశ్వరునికి శ్వేత వృషభేశ్వరుడు అనే పేరు వచ్చింది। అలాగే ఈ క్షేత్రంలో ఈశ్వరునికి మరొక పేరైన రత్నాంగురేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే భరద్వాజ అనే పేద బ్రాహ్మణుడు పేదరికంతో బాధపడుతూ ఉండగా ఈశ్వరుడు కుబేరుని ద్వారా రత్నాన్ని ఆ బ్రాహ్మణునికి ఇప్పించారు। అందువల్ల ఈ క్షేత్రంలో ఈశ్వరునికి రత్నాంగురేశ్వరుడు అనే పేరు వచ్చింది। ఆది బ్రహ్మ ఐదు తలలతో ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి బ్రహ్మ తీర్థాన్ని సృష్టించి ఆ తీర్థంలో పుణ్యస్నానం ఆచరించి ఈశ్వరుని పూజించారు। అంతేకాకుండా ఇంద్రుడు వాలాసురుడు అనే అసురుణ్ణి సంహరించడానికి కావలసిన శక్తిని పొందటానికి ఈ క్షేత్రంలో ఈశ్వరుని పూజించి ఆ శక్తిని పొందారు। వత్సరాజు అనే రాజు ఈ క్షేత్రాన్ని పునర్నిర్మించి కుంభాభిషేకం చేయించారు। 63 నాయనార్లలో ఒకరైన జ్ఞానసంబందర్ అనేక వేల మంది జైనుల చావుకి కారణమైన దోష నివృత్తికి కాశీ వెళ్ళి గంగలో పుణ్యస్నానం ఆచరించాలని శీర్గాళిలో ఈశ్వరుని ప్రార్థించారు। అప్పుడు ఈశ్వరుడు కాశీకి వెళ్ళనవసరం లేదు, తిరుకురుగావూరు వెళ్ళి పూజించమన్నారు। అప్పుడు ఈశ్వరుడు గంగను ఈ క్షేత్రంలో ఉన్న బావిలోకి ప్రవేశపెట్టారు। జ్ఞానసంబందర్ ఆ బావిలోని గంగలో స్నానమాచరించి తన దోషాన్ని నివృత్తి చేసుకున్నారు। ఆ రోజు ఆ బావిలోని నీరు పాలరంగులోకి మారింది, అందువల్ల ఆ బావికి క్షీరబావి అని పేరు వచ్చింది। ఈ క్షేత్రానికి రహస్యకాశి అనే పేరు కూడా ఉంది। ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున జ్ఞానసంబందర్ ఉదయాన్నే శీర్గాళి నుండి తిరుకురుగావూరు క్షేత్రానికి రాగా అమ్మ నీలోత్పల విశాలాక్షి జ్ఞానసంబందరుకు తీర్థం ఇవ్వగా ఆ తీర్థాన్ని తీసుకుని సాయంత్రానికి తిరిగి శీర్గాళి వెళ్ళే ఉత్సవం జరుగుతుంది। జ్ఞానసంబందర్ ఈ బావిలో స్నానం చేయగానే తన దోషాన్ని పోగొట్టుకున్నారు। ఇప్పటికీ ఈ క్షేత్రంలో ఈ బావిలో నీరు పాలుగా మార్తాయి, అందుకే ఈ బావి పేరు పాలావి బావి। ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఒకసారి సుందరమూర్తి నాయనారు అనేక శైవ క్షేత్రాలను దర్శిస్తూ పదికాలతో కీర్తిస్తూ తన పరివారంతో ఈ కురుగావూరు క్షేత్రానికి వస్తుండగా మార్గ మధ్యంలో విపరీతమైన ఆకలి దప్పులతో దాదాపు మూర్ఛిల్లిన స్థితిని చేరుకుని శివా శివా అని నెమ్మదిగా ఉచ్చరిస్తూ చతికిల పడ్డారు। సుందరునితో వచ్చిన పరివారం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా కురుగావూరు క్షేత్రంలో కొలువుదీరి ఉన్న శ్వేత వృషభేశ్వరుడు వృద్ధ రూపంలో వచ్చి చలువ పందిరిని ఏర్పాటు చేసి చేతిలో దద్దోజనాన్ని తెచ్చి సుందరునితో, నాయన ప్రయాణం వల్ల బడలికిగా ఆకలితో ఉన్నావు, ఈ దద్దోజనాన్ని తిను అని ఈశ్వరుడే స్వయంగా దద్దోజనాన్ని తినిపించి అక్కడే ఒక తీర్థాన్ని సృష్టించి అందులో ఉన్న నీరును త్రాగటానికి సుందరునికి ఇచ్చారు। సుష్టిగా దద్దోజనాన్ని తిన్న సుందరునికి హాయిగా నిద్ర వచ్చింది। నిద్ర నుంచి లేచి చూసేసరికి చలువ పందిరి, తమకు దద్దోజనాన్ని ఏర్పాటు చేసిన వృద్ధుడు కనిపించలేదు।
కడుపు నిండి సేదతీరిన అనుభూతి మాత్రం మిగిలింది. అవన్నీ సర్వేశ్వర కల్పిత ప్రసాదాలని తెలుసుకున్న సుందరుడు ఈశ్వరుని అవ్యాజ కరుణకు మరీ మరీ కృతజ్ఞతలను తెలుపుకుంటూ కురుగావూరు క్షేత్రానికి చేరుకుని తన పదికంతో ఈశ్వరుణ్ణి కీర్తించారు. ఆ పదికానికి అర్థం ఏంటంటే, కురుగావూరు క్షేత్రంలోని శ్వేత వృషభేశ్వర, మా స్వామి, నాపై నువ్వు ఇంత కరుణని కురిపించడానికి కారణం ఇంతకుముందు నాకు తెలియలేదు. అందరూ నిన్ను పిచ్చివాణి క్రింద జమకట్టి మాట్లాడతారు. కెంపులు, ముత్యాలు, విలువైన రత్నాలు నీ నుండి ఉద్భవించినవే కదా. నదీ ప్రవాహం నుండి దుమికే చేపలతో ఎర్ర కలువలు, నీలోత్పలాలు, ఊదారంగు కలువలు, తామరలతో నిండిన పుష్కరిణి ఉన్న ఈ కురుగావూరు క్షేత్రంలో వెలిసిన శ్వేత వృషభేశ్వర, నీ యొక్క నిర్హేతుకమైన కృపను కటాక్షించి నా జన్మ నిరర్ధకం కాకుండా రక్షించింది నీవే కదా. నిన్ను కీర్తించేవారి ఆకలి దప్పులు తీరుస్తావు, నిన్ను ప్రార్థించేవారి ఈతి బాధలను నయం చేస్తావు, భిక్షాపాత్రగా కపాలాన్ని చేతబుని సంచరిస్తావు, కటిక చీకటిలో శ్మశానమే వేదికగా నర్తించే రూపంతో ఉంటావు. వర్ణింప నలభి గాని అందమైన నడకలు గల హంసలతో వింతకాంతితో మెరిసిపోతూ ఒకదానికొకటి సాటిలేని నీలోత్పల పుష్పాలతో ఉన్న పుష్కరిణి కలిగిన కురుగావూరు ఆలయంలోని శ్వేత వృషభేశ్వర, జ్వరాది రోగాలను తొలగించి కారుణ్యంతో నన్ను నీ దరి చేర్చుకున్నావు. ఏ కలంకము నా దరి చేరకుండా నన్ను రక్షించి నీ దరి చేర్చుకున్నావు కదా తండ్రి. విరివిగా విరిసిన మల్లె తోటతో అరవిరిసిన తెల్ల కలువుల నిండైన కొలను కలిగిన కురుగావూరు క్షేత్రంలో శ్వేత వృషభేశ్వర, జటాజూటంలో తుమ్మెదలు మూగే తంగేడు పువ్వులతో వడలంతా విభూది పూతతో వెలిసిన శ్వేత వృషభేశ్వర, సంగీతంలో శ్రావ్యత నీవే, ఫలాలలోని మాధుర్యం నువ్వే, కంటిలోని కనుపాపవు నువ్వే, కారు చీకటిలో కాంతి రేఖవు నీవే, ఈ లోకంలోని భక్తుల మనస్సులకు బాధావీచికలు సోకకుండా కైలాసం నుండి రక్షించి బ్రోచే కురుగావూరు క్షేత్రంలోని శ్వేత వృషభేశ్వర, మృత్యువుని కూడా తరిమి కొట్టి నన్ను దయతో అనుగ్రహించావు, కష్టాల నుండి గట్టెక్కించావు. మృత్యువే వచ్చి నన్ను బాధించబోయినా నిన్ను తప్ప వేరెవరిని శరణు వేడను. తిరుకురుగావూరులోని శ్వేత వృషభేశ్వర, వ్యాకుల చిత్తంతో ఉన్న భక్తుల మనసులలో కలవరాన్ని తుడిచివేస్తావు. అతి బలవంతులైన యమదూతలే వచ్చి నన్ను కలవరపెట్టిన ఆ నరక బాధల నుండి నన్ను తప్పించేది నీవే కదా ఈశ్వర. తిరుకురుగావూరులోని శ్వేత వృషభేశ్వర, నీ భక్తులు ఇతర శక్తులను ఆశ్రయించి కష్టాలు పడకుండా నీ అనుగ్రహంతో వారిని రక్షిస్తావు. నువ్వు మాత్రం గజ చర్మాన్ని ధరించిన నీ భక్తులను ఐశ్వర్యంలో తులతూగేగిలా పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో అనుగ్రహిస్తావు. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించే కారుణ్యానివి నీవు. నాశనము లేని నీ బంగారు పాద పద్మములను నిరంతరము ఆశ్రయించి ఉండేలా నన్ను అనుగ్రహించావు. ఆలయంలో కొలువుదీరి ఉన్న ఈశ్వరుని అనుగ్రహంతో చుట్టూ సస్యశ్యామలమై సమృద్ధిగా పంటలు పండే ఆహ్లాదకరమైన ఈ పంట పొలాలు, తోటలతో అలంకరింపబడి ఈ కురుగావూరు క్షేత్రం శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఇలా ఈశ్వరుడి అనుగ్రహాన్ని సుందరుడు తన పదికంతో కీర్తించారు. ఇప్పటి వరకు తిరుకురుగావూరు క్షేత్రంలో శ్వేత వృషభేశ్వరుడు భక్తులను ఎంతటి కారుణ్యంతో అనుగ్రహించారనేది దర్శించుకున్నాం. వచ్చే భాగంలో ఈ క్షేత్ర విశేషాలను, మనకి ఈశ్వరుడు అనుగ్రహించిన ప్రేమను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా.